రామశరణ్ గారి ఆశీస్సులు దీవులతో ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకున్నారు మీకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి చేతులు జోడించి నమస్కారం చేస్తూ నాకు ఏ విధంగా అయితే రాత్రినక పగలనక కష్టపడి 45000 నోట్ల మెజార్టి గెలిపించుకేజన్నారు ప్రత్యేక హోదా మాట ఎత్తితే జైల్లో పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఈ రోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాలా గత 5 సంవత్సరాల్లో పార్లమెంట్ లో జగనన్న ఆశీస్సులతో వైసీపీ ఒకటే ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసిందని చెప్పడం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు సంవత్సరాలు కూడా దాదాపు 20 సార్లు కన్నా ఎక్కువ మన ఎంపీలందరూ కూడా ప్రత్యేక హోదా గురించి నిలదీసినారు ఒక స్టీల్ ప్లాంట్ అయితే ఏమి ఇంకా కూడా విభజన చట్టంలో ఉండే హామీల గురించి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా నిలదీసింది కానీ మన సీఎం గారు చెప్పినట్లు వాళ్ళకు పూర్తి మెజారిటీ రావడంతో ఈ రోజు మన ఎంపీల అవసరం లేకుండా కూడా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనకు ఉండే పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి అవకాశం కూడా సద్వినియోగం చేసుకొని ప్రత్యేక హోదా గురించి గాని రాష్ట్ర సమస్యలపైన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మీరందరూ కూడా గమనించినారు ఈ రోజు కోవిడ్ లో ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోజు ఎత్తిపోయే పరిస్థితి ఉంది కానీ మనకు ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చి అన్ని కూడా మూసేసినా కూడా మనకి ఎక్కడన్నా ఒక పథకం ఆగిందా ఇంకా కోవిడ్ లో ఇంకా ఎక్కువ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం జగనన్న చేశారు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో ఎన్ని కష్టాలు పడతా ఉన్నారో ఆయన పడతా ఉన్నారు కానీ ప్రజలకు ఎక్కడ కూడా సమస్యలు లేకుండా ఈ రోజు చూసుకుంటా ఉన్నారు ఇంత చల్లని ప్రభుత్వం మనం అందరూ కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది మనం వేసే ప్రతి ఓటు కూడా మన కోసమే అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా ఈ మెజార్టీ దేశమంతా కూడా చూస్తుంది పెద్దలు శ్రీకాంత్ అనే చెప్పినట్లు అదే విధంగా ఇదివరకు పెద్దలు మాట్లాడినారు ఎస్వి నాయుడు గారు అందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా మనం సత్యవేడి నుంచే ఇయ్యాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను అంతేకాకుండా మన ఎలక్షన్ కోసం ఈ రోజు ఇన్ఛార్జిగా వచ్చిన వాళ్ళు మన కొడాలి నాన్నన్న గారు కానీ అదేవిధంగా శ్రీకాంత్ అన్న గాని వంశీ అన్న గాని వీళ్ళెవ్వరు కూడా ఓటమెరుగని వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ప్రజలు ఏ విధంగా ప్రజలు ఏది ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా మన నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా జగనన్న దృష్టి కూడా తీసుకుపోతారు వాళ్ళందరితో కూడా మనం వాళ్ళు చెప్పిన విధంగా అన్ని కూడా మనం చేసుకొని అత్యధిక మెజార్టీతో ఈ రోజు గురుమూర్తిని గెలిపేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను ఈ ఉండే అభ్యర్థుల్లో మీరు గమనించండి పిలిస్తే పలికే వ్యక్తి గురుమూర్తి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గురుమూర్తి అంతేగాని మిగతా వాళ్ళు ఎవరో కూడా మనం చూసిన వాళ్ళు కాదు గురుమూర్తి అయితే పనిలో ఒకటిగా కలిసిపోయి ఒక ఎంపీ అంటే ఒక సాధారణ వ్యక్తిలాగా కలిసిపోయి మన పనులన్నీ కూడా చేసి పెడతాడని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఒక మంచి నియోజకవర్గము ఒక మంచి ఎమ్మెల్యే ఉన్నారు మనకు అదేవిధంగా ఒక మంచి ఎంపీని కూడా ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇంత అభిమానం చూపించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారము అందరికి కూడా కృతజ్ఞతలు నమస్కారం పెద్దలు గవర్నర్లు రాష్ట్ర మంత్రివర్యులు కొడాలి నాన్నన్న గారిని ప్రసంగించిన కోరుతున్నాను
నాని అన్న అడుగుతా ఉన్నారు ఏం మాట్లాడాలి అని చెప్పి అన్న స్టైల్లో చంద్రబాబు గురించి చెప్పాలి రాష్ట్రం గురించి చెప్పాలి ఈ రోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ శాసనసభ్యులు మాకు అమ్మ ఆదిమూలం గారికి అదే విధంగా పక్కన ఉన్నటువంటి రాయచోటి పార్లమెంట్ సభ్యులు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైనటువంటి స్నేహితుడు ఇతడు మిథున్ రెడ్డి గారికి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంత ఆదరణతో నియోజకవర్గం మీద ఎటువంటి పట్టు సడలకుండా 20 సంవత్సరాల నుంచి తండ్రి మరి శ్రీకాంత్ రెడ్డి గారు 5 సార్లు శాసనసభ్యులని గెలవటం కాదు ఆ ప్రాంతంలో స్థానిక సంవత్సర ఎన్నికల్లో కూడా పులివెందుల తర్వాత మరి ఆయన నియోజకవర్గాన్నే నిలబెడుతున్నారు అక్కడ ఉన్నటువంటి దాదాపు 5 ZPTCలు 90 MPTCలను కూడా యునానిమస్ గా అది గెలిపించినటువంటి మా శ్రీకాంత్ అన్నకు మా మిత్రులు గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారికి మన మాజీ శాసనసభ్యులు త్వరలోనే నితిన్ గారు చెప్తున్నారు మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వస్తారని ఆయన ఏం చెబితే మా బాసు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దాదాపు కాబట్టి నాయుడు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి అన్నదమ్ములకి మహిళా తల్లులకి పాత్రికేయ మిత్రులకి పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ రాష్ట్రంలో 20 నెలల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తుంది పొద్దున్నే నిలరలేవడంతోనే మీకు అత్యంత ఆప్తులు అనుకుంటాం మీ జిల్లా వ్యక్తే